ఇప్పుడు అందరి చూపు సలార్ సినిమాపైనే ఉంది. అయితే వరుసగా భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ మధ్యలో వచ్చిన సినిమా కూడా సై అన్నాడు. సలార్, ఆది పురుష్ లాంటి భారీ సినిమాల మధ్యలో మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లోని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అన్న దానిపై అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడని కొందరు అంటున్నారు. మరికొందరు ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఉంటాడని అంటున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ మారుతి సినిమా కోసం ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారట. 5 కోట్లతో భారీ ఇంటి సెట్ ను వేయనున్నట్టు తెలుస్తోంది. సినిమాలో చాలా భాగం ఈ ఇంట్లోనే షూటింగ్ జరగనుందట. మారుతి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడంలో అలాగే ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నందున ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. మారుతి సినిమా కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆది పురుష్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డార్లింగ్ రాముడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.